12న 11 గంటల 27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణం. కేసరపల్లి ఐటి పార్క్ దగ్గర వేదిక మోదీతో పాటు హాజరవుతున్న ఎన్డీఏ నేతలు. ఎన్డీఏ కూటమి నేతగా మోదీ ఎన్నిక చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ప్రశంసలు. మోదీ నాయకత్వంపై తెలుగు నేతల విశ్వాసం. ఎల్లుండి మోదీ ప్రమాణ స్వీకారం. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ముహూర్తం. మోదీతో పాటు కొందరు మంత్రులకి ఛాన్స్. జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతల సమావేశం. కేంద్ర మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చ. హాజరైన చంద్రబాబు, నితీష్, బెర్తులపై ఉత్కంఠ. అద్వానీ ఆశీస్సులు తీసుకున్న మోదీ. మురళి మనోహర్ జోషిని కలిసిన ప్రధాని కోవింద్ తో మర్యాదపూర్వక భేటీ. కొడాలి నాని ఇంటిపై టీడీపీ క్యాడర్ దాడి. వంశీ ఇంట్లోకి చొచ్చుకెళ్లే యత్నం, కార్లు ధ్వంసం. గన్నవరం ఎమ్మెల్యే కారులో మారణ ఆయుధాలు. శిలాఫలకంపై భరత్ పేరు ఉందని ఆగ్రహం. ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు. రాజమండ్రిలో ఈ కల్చర్ లేదన్న మాజీ ఎంపీ. 3 రోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు. చంద్రబాబు కక్ష సాధింపుతో డెమోక్రసీకి ముప్పు. గవర్నర్ జోక్యం చేసుకోవాలన్న జగన్. ఏపీలో జరుగుతున్న దాడులపై చంద్రబాబు ఆరా. టీడీపీ క్యాడర్ సంయమనం పాటించాలని పిలుపు. శాంతి భద్రతల్ని అదుపులో ఉంచాలని ఆదేశాలు. బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోనా ఇంటి దగ్గర ఉద్రిక్తత. టీడీపీ కార్యకర్తల కవ్వింపు చర్యలు. బాణాసంచాతో హడావిడి. ఏపీ కొత్త సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్. సీఎంఓలో పనిచేసిన 3 అధికారులు బదిలీలు. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశం. ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. శనివారం సీడబ్ల్యూసీ భేటీకి హాజరు. పీసీసీ మార్పు నేపథ్యంలో హస్తినకు జగ్గారెడ్డి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం. బీఆర్ఎస్ అభ్యర్థి ఎలిమినేషన్తో గెలిచిన మల్లన్న. 2 ప్రాధాన్యత ఓటులో పోటీ ఇచ్చిన రాకేష్ రెడ్డి. కాళేశ్వరంపై క్షేత్రస్థాయిలో ఉత్తమ సమీక్ష. ప్రాజెక్ట్ నిరుపయోగంగా మిగిలిపోయిందని కామెంట్. నిర్మాణ సంస్థ ఖర్చులతోనే తాత్కాలిక రిపేర్లు. తెలంగాణలో రేపటి నుంచి టీచర్ల బదిలీలు. రిటైర్మెంట్ కు 3 ఏళ్లలోపు ఉన్నవారికి మినహాయింపు. టెట్ తో సంబంధం లేకుండానే ప్రమోషన్లు. తిరుపతిలో భారీగా క్రాస్ ఓటింగ్. 7 ఎమ్మెల్యేలు గెలిచినా ఎంపీ అభ్యర్థి ఓటమి. కన్నీరు పెట్టుకున్న వరప్రసాద్. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. జూన్ 21 వరకు పొడిగించిన రౌస్ ఎవెన్యూ కోర్ట్. సిబిఐ కేసు విచారణ. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. 48 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు. ఏపీకి మరో 5 రోజుల పాటు భారీ వర్ష సూచన. కర్నూలు జిల్లా తుగ్గలిలో భారీ వర్షం. మామిళ్లకుంట, కోతికొండకు రాకపోకలు బంద్. కోవలకుంట్ల దగ్గర కుందు నది ఉధృతం. హైదరాబాద్లో శనివారం చేపమందు పంపిణీ. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభం. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి చేరుకున్న జనం. విశాఖ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం. అర్జున్ కోసం గాలిస్తున్న పోలీస్ ప్రత్యేక బృందాలు. ఇప్పటికే ఇద్దరు అరెస్ట్. 3.3 కేజీల MDMM సీడ్స్.